హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వీడియోలో 1 to 2 ఇయర్స్ బేబీకి లంగా జాకెట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది బ్లౌజ్ వచ్చేసి నేను కింద ఫ్రిల్స్ పెట్టాను, హ్యాండ్స్కి కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేశాను. ఇక వీడియో స్టార్ట్ చేద్దామండి. అంతకంటే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బ్లౌజ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 1 మీటర్ తీసుకున్నానండి. అండ్ దీనికి లైనింగ్ వచ్చేసి 80 సెంటీమీటర్ తీసుకున్నాను. అండ్ బాటమ్కి లైనింగ్ 1 మీటర్. అండ్ ఇది బాటమ్ క్లాత్ వచ్చేసి 80 సెంటీమీటర్ ఉందండి, 1 మీటర్ కూడా లేదు, ఓన్లీ 80 సెంటీమీటర్. ఫ్రంట్ సైడ్ ఏమో ఇలా పెద్ద బార్డర్ వచ్చేలాగా బ్యాక్ సైడ్ స్మాల్ బార్డర్ వస్తుందండి. ఫస్ట్ హైట్ చూసుకుందాము, ఎంత పొడవు ఉందని. 23 ఇంచెస్ ఉంది. నేను పట్టి వేసుకుంటాను కాబట్టి ఉన్నదంతా పెట్టేస్తాను. చూపిస్తున్నాను కదా, బ్యాక్ సైడ్ ఏమో చిన్న బార్డర్ వచ్చింది, ఫ్రంట్ సైడ్ ఏమో పెద్ద బార్డర్ వస్తుంది. లైనింగ్ వచ్చేసి 1 మీటర్ తీసుకున్నానండి, 1 మీటర్ని ఇలా మిడిల్లోకి కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది బాడీ లంగా అండి. ఫస్ట్ బాడీ కట్ చేసుకుందాము. ఇలా నేను 80 సెంటీమీటర్ క్లాత్ తీసుకున్నాను కదా బ్లౌజ్ లైనింగ్ కోసం, దాన్ని ఫస్ట్ బాడీకి కట్ చేస్తున్నాను. ఇలా 8 ఇంచెస్ పొడవు తీసుకున్నానండి బాడీ కోసం. షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి 4.5 ఇంచెస్ తీసుకున్నానండి. చెస్ట్ లూజ్ వచ్చేసి నేను ఎంతుందో అంత పెట్టేసుకున్నాను, 8 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ వెస్ట్ లూజ్ వచ్చేసి 1/2 ఇంచ్ తగ్గించి 7.5 ఇంచ్ తీసుకున్నానండి. ఇప్పుడు లైన్ డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకుందాము. ఇక్కడ నెక్ పొడవు వచ్చేసి నేను 4 ఇంచెస్ తీసుకున్నానండి. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా నేను 4 ఇంచెస్ తీసుకున్నానమాట. ఇక్కడ ఆన్ డౌన్ కర్వ్ కోసం 1 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసుకుందాం. కట్ చేశాను కదండి, ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ నెక్ కట్ చేస్తాను. నేను 4 ఇంచెస్ తీసుకున్నానండి, రెండు కూడా, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు బాడీ కటింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్కి లైనింగ్ కట్ చేద్దామండి. ఫస్ట్ లైనింగ్ కట్ చేద్దాము. ఫస్ట్ బ్లౌజ్ పొడవు వచ్చేసి 9 ఇంచెస్ తీసుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. షోల్డర్ 4.5, నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఆర్మ్ డౌన్ 4.5, చెస్ట్ లూజ్ 8 ఇంచెస్. ఇక్కడ వెస్ట్ లూజ్ వచ్చేసి 1/2 ఇంచ్ తగ్గించి తీసుకుంటున్నాను. చెస్ట్ లూజ్ కంటే 1/2 ఇంచ్ తగ్గించి తీసుకున్నాను. లైన్ డ్రా చేసుకొని ఇక్కడ కర్వ్ కోసం 1 ఇంచ్ తీసుకుంటున్నానండి. అండ్ నెక్ పొడవు వచ్చేసి నేను 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ వేసి కట్ చేసుకుందామండి. నేను కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంచే కట్ చేస్తున్నాను. నేను లైనింగ్ అంతా వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటానండి. సో నేను కొంచెం ఎక్స్ట్రా ఉంచే కట్ చేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది కదా 1 మీటర్ క్లాత్లో, కింద ఫ్రిల్స్ పెట్టుకోవడం కోసం నేను 8 ఇంచెస్ పొడవు తీసుకున్నానండి. ఇలా 8 ఇంచెస్ పొడవు డబుల్ ఫోల్డ్ వస్తుంది కదా, అప్పుడు 4 ఇంచెస్ వస్తుందన్నమాట. 8 ఇంచెస్ పొడవుతోటి ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా తీసుకొని ఇప్పుడు దీన్ని డబుల్ ఫోల్డ్ ఇలా డబుల్ వేసేసి ఫ్రిల్స్ పెట్టుకుంటామన్నమాట. అప్పుడు 4 ఇంచెస్ పొడవు వస్తుందన్నమాట ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకుంటే. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామండి. ఫస్ట్ బాడీ పార్ట్ ఉంది కదా, ఈ బాడీ పార్టే షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ లంగా స్టిచ్ చేసుకుందాము. ఈ బాడీ పార్ట్ అనేది జాయిన్ చేయాలి కదా, ఫస్ట్ ఈ షోల్డర్స్ అనేవి రెండు జాయిన్ చేసుకున్నాను. ఇలా చూడండి, ఇలా జాయిన్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలండి. ఈ 2 హ్యాండ్స్ అండ్ నెక్ దగ్గర కూడా అలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
చూడండి ఇలా చేసుకున్నాను కదా. ఇక్కడ వెనక ఉక్సు కాజా పట్టి కూడా వేసానండి. నెక్స్ట్ లంగా, లంగా వచ్చేసి ఇక్కడ పెద్ద బార్డర్ వచ్చేసింది కదా, నేను ఇక్కడ పట్టి ఎక్కడ వేసుకుంటున్నాను అంటే ఈ బార్డర్ని ఇలా ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక పట్టీ వేసుకుంటానండి. పైన వేసానంటే ఆ క్లాత్ తగ్గిపోయి అంత లుక్ రావట్లేదు, సో నేను ఇక్కడ పట్టీనే మలుచుకున్నాను. వెనక వైపు మాత్రం స్మాల్ బార్డర్ వచ్చింది కదా, ఆ బార్డర్ అలాగే ఉంచేసి ఈ వెనక నేను లోపల నుండి ఒక స్టిచ్ వేసుకుంటానండి. ఫస్ట్ పట్టీ ఫస్ట్ ఫ్రంట్ది వేసాక నేను వెనకది ఎంత అవసరం అవుతుందో అలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకుంటాను, ఒక పట్టీలా వేసుకుంటాను. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా వేసుకుంటాను అన్నమాట, అప్పుడు మనకి వెనక బార్డర్ అనేది కనిపిస్తుంది. చూడండి ఇలా నేను ఆల్రెడీ వేసేసాను పట్టీ, ఇంత ఫోల్డ్ చేశానండి ఫ్రంట్ వైపు. అండ్ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకున్నాను, ఇది 80 సెంటీమీటర్ క్లాత్ కదండి, సో 1 to 2 ఇయర్స్ బేబీకి కదా సరిపోతుంది. సో చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకున్నాను అన్నమాట, లైనింగ్ కూడా ఫ్రిల్స్ పెట్టేసి ఇప్పుడు రెండు జాయిన్ చేయాలి. చూడండి జాయిన్ చేశాను బ్యాక్ పార్ట్, ఇక్కడ ఫ్రిల్ కూడా చూడండి ఇలా వేసుకున్నాను లోపల నుండి. ఇప్పుడు బార్డర్ అనేది కనిపిస్తుంది, ఇలా కుట్టుకున్నాం కదా, ఇప్పుడు బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవడమే. చూడండి బాడీ పార్ట్కి జాయిన్ చేసేసి నేను సైడ్స్ కుట్టు వేసుకున్నాను. లంగా రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాము. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర నుండి షోల్డర్ నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలండి. చూడండి ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ చుట్టూ కుట్టుకున్న పార్ట్స్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలండి. చూడండి చుట్టూ ఇలా కట్స్ పెట్టుకున్నా, పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రివర్స్ తీసుకోవాలి. చూడండి ఇలా రివర్స్ తీసుకున్నాను, రివర్స్ తీసుకున్నాక దీని పైనుండి ఒక స్టిచ్ వేసుకోవాలండి. చూడండి ఇలా ఒక స్టిచ్ వేసుకొని లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకున్నాను. నేను సైడ్స్ కూడా జాయిన్ చేసి ఎక్స్ట్రావి కట్ చేసుకున్నాను, అలాగే బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉక్సు కాజా పట్టీ కోసం మిడిల్లోకి ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి. నేను లైనింగ్ వేసిన తర్వాతే ఇలా కట్ చేసుకుంటానండి, ఈజీగా ఉంటుందని. ఇప్పుడు ఉక్సు కాజా పట్టీ వేసుకోవాలండి. చూడండి ఇలా ఉక్సు కాజా పట్టీ వేసేసుకున్నాను. నెక్స్ట్ ఈ షోల్డర్స్ అనేవి జాయిన్ చేయాలి. ఇప్పుడు నేను హ్యాండ్స్కి ఫ్రిల్స్ కోసం ఇలా 2 ఇంచెస్ వెడల్పుతోటి ఇలా క్లాత్ తీసుకున్నానండి. బ్లౌజ్ పీస్లో మిగిలిన క్లాత్ని ఇలా తీసుకున్నాను. ఇప్పుడు చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఇలా ఎందుకు ఫోల్డ్ చేస్తున్నానంటే ఇలా దారాలు అవి కనిపించకుండా నీట్గా ఉంటుందండి, వర్క్ అనేది చాలా నీట్గా ఉంటుంది. అందుకే ఇలా చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూడండి నేను ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నాను, ఇప్పుడు దారాలు అవి ఏవి కనిపించకుండా నీట్గా ఉంది కదా. ఇప్పుడు దీన్ని మనం హ్యాండ్స్ జాయిన్ చేసేద్దామండి. నేను ఆల్రెడీ ఒక హ్యాండ్ జాయిన్ చేశాను, చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఇలా వస్తుందన్నమాట. ఇటువైపు కూడా ఇలా చూపించిన విధంగా జాయిన్ చేసుకోవాలండి. చూడండి హ్యాండ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది, చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చి చాలా బాగుంది కదా.
నెక్స్ట్ ఇక్కడ నేను డాట్స్ వేసుకున్నానండి, ఫ్రంట్ బ్యాక్ కూడా డాట్స్ వేసుకున్నాను. ఇలా షోల్డర్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక 2 inches పొడవుతోటి ఒక డాట్ వేసుకున్నాను అన్నమాట. 2 sides కూడా అలాగే డాట్ వేసుకున్నానండి. బ్యాక్ సైడ్ కూడా ఇలాగే మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని 2 2.5 inches తోటి ఇలా డాట్ వేసుకున్నాను. ఇప్పుడు కింద ఫ్రిల్స్ అనేవి వీటికి జాయిన్ చేయాలండి. నేను ఇందాక క్లాత్ తీసుకున్నాను కదా, మనం 8 inches పొడవుతో దాన్ని డబుల్ ఫోల్డ్ చేశాను కదా, అది ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నాను అన్నమాట. ఫ్రిల్స్ పెట్టుకొని దీనికి జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా అలాగే జాయిన్ చేసుకోవాలండి. చూడండి, బ్లౌజ్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇలా జాయిన్ చేసుకొని పైనుండి ఒక స్టిచ్ వేసుకున్నాను, అంతే. సైడ్స్ జాయిన్ చేసేసాను. కొంచెం ఎక్కువ ఖర్చు ఉంచానండి, పెరిగే పిల్లలు కదా, కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుందని ఖర్చు కూడా నేను ఎక్కువగానే పెట్టాను. నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. 1 to 2 ఇయర్స్ బేబీ వరకు సరిపోతుంది. ఇదండి ఫైనల్ లుక్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.